అమరావతిని రాజధానిగా కొనసాగించే విధంగా పోరాడేందుకు జేఏసీ ఏర్పాటు కోసం ఆర్ఎన్బి అతిథి గృహంలో మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ్ చౌదరి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకుల ఏకాభిప్రాయంతో ఈ నెల 5న శ్రీకృష్ణ కళామందిరంలో కళ్యాణదుర్గం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు ఉన్న హనుమంతరాయ్ చౌదరి మాట్లాడుతూ, జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా అమరావతి రాజధాని సాధనతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి హంద్రీనివా నీళ్లు తీసుకొచ్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర ఆవుల తిప్పస్వామి, డీకే రామాంజనేయులు, మాజీ జెడ్పీటీసీలు కొల్లాపురప్ప, కవిత గురుప్రసాద్, గోళ వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీలు ఒకటి కాదు, అందరికీ మనం రాజధాని ఒకటే అవసరం అనేది ఒకటే కాదు, మనం మీ తాగునీళ్ళు సాగునీళ్ళు కూడా పెద్ద అవసరము. లేకపోతే ఈసారి వర్షాలు వచ్చాయి, కానీ లేకపోతే తాగునీళ్ళు కూడా ఇప్పటికే చాలా పెద్ద ఇబ్బంది అయ్యేది. పచ్చగా పండి బ్రహ్మాండంగా ఉంటుంది, అందరికీ లాభమైనటువంటి పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా సహకరించి దయచేసి అందరూ కూడా బుధవారం నాడు 11 గంటలకి కావాల్సింటే